भारतीय जनता पार्टी राष्ट्र पार्टी पील मेरे को कलेक्टर मुझे मैं निरस दीक्ष चुना इवा केसीआर प्रभुत्न तरह पूर्ति डबूल वसूल दुकने प्रयत्न इवा मैं चूस्त एलआरएस विषय में चूस एपड़ो भूमि इवा पैसा पोगेकोनी बीदवा वजा नूट याब गज ग्रामा को पटना को दाखी एलआरएस चलानी वेल रूपये अब भूमि कटे पद रेट चलिए दाँ रेग्युजी केसीआर प्रयत्न निज्ञा दोपी ऐटेदे निजा प्रभु अंटी पंदन बटी प्रजलते दोचुको इवा अला पैस्थि इवा मन चूस्म एलआरएस गिट रुद्देकते जीव नूट मुफ तुम जीवन रुद्देकते खचिता भारतीय जनता पार्टी प्रजा उद्यमा निर्मित अलागे डबुल बेड्रूम इस्मनि दादापू इन संवस टीआरएस इन संवस इंतरकू एक् डबुल बेड्रूम इच्छा दाखल ले जयचाल पटना डबुल रूम कटी प्रजल की दाखल इलेक्शन वस्तना मैं डबुल बेड्रूम इस्मनि ओटल दंडक तब चये एक्ना इच्छा टीआरएस नायक वाल दें पनचे कार्यकर्त के डबुल बेड्रूम तब निजन साजक डबुल बेड्रूम इवे इप्कना केन्द्र प्रभुत्म दादापू रे लक्षल इंडक डबूल पंप जी आबूल एक् दाचिंदने भारतीय जनता पार्टी प्रश्न अदे डबूल तो इवा डबुल बेड्रूम कटना दादापू ఒక లక్ష అయిపోయేటి కానీ ఇవాల కేసీఆర్ ప్రభుత్వం ఆ డబ్బులన్నిటి కూడా ఏదైతే కాళేశ్వరం మిగతా వాళ్ళ సొంత ఖజానా నింపుకోవడానికి కొరకు ఉపయోగించుకొని ఇవాల పేద ప్రజలు మోసం చేస్తున్నారు అట్లాగే ఏదైతే పేద ప్రజలు కొనుక్కున్న భూములకు ఎల్ఆర్ఎస్ పేరు మీద జీవం తీసుకొచ్చి అది కూడా అక్టోబర్ 15 లోపల చెల్లించుకోకపోతే మీ భూములకు కూడా ఎలాంటి భద్రత లేదని చెప్పి ఒక హుకుం జారీ చేస్తున్నారు ఇవాల మనం చూస్తున్నాం ఒక 6 నెలల నుంచి కరోనా వచ్చి పేద ప్రజలందరూ తిండికి లేక అరమడిస్తున్న పరిస్థితి అట్లాగే ఎవరి దగ్గర డబ్బు లేవు డబ్బు లేని పరిస్థితి ఇవాల తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసి పేద ప్రజల నుంచి ఇవాల ఎల్ఆర్ఎస్ వసూలు చేసి కోట్లు దండుకోవడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నారు దీని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది మీరు గిట్ట ఈ జీవో 139 గిట్ట రద్దు చేయకపోతే మేము గ్రామ గ్రామాన కూడా ఉద్యమించి గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే
ఎల్ఆర్ఎస్ బస్సులకు వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో వాళ్ళ నాయకులతో మాట్లాడి రద్దు చేయించకపోతే ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ గృహాల ముందు మేము ధర్నాలు చేస్తాం, వాళ్ళు తిరగకుండా చేస్తాం, ప్రజలందరూ కూడా సమీకరించి ఈ జీవో రద్దు అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్. ప్రజలందరూ కూడా కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి సమయంలో మరి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్ద నుండి డబ్బులు దండుకోవడం చేసినటువంటి కుట్రనే ఎల్ఆర్ఎస్. మరి ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో కార్యక్రమం జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు జగిత్యాల కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా వచ్చాం. అదేవిధంగా మరి ఇంతకుముందు అర్బన్ ఏరియాస్లో ఉండేది ఇంతకుముందు పథకం పెట్టారు, కానీ ఇప్పుడు ఈ సమయం ఏదైతే ఉందో మరి ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సమయం, ఉద్యోగాలు లేవు, మరి ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు కొడితే తెలియనటువంటి సమస్య, మరి బిజినెస్ కూడా వర్తక వ్యాపారాలు కూడా పూర్తిగా క్షీణించినటువంటి సమయం, మరి భవిష్యత్తు కూడా ఏమైతుందో అగమ్యగోచరమైనటువంటి సమయంలో మరి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఏదైతే ఈ యొక్క చాలా కష్టపడి ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు మరి ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి పొదుపు చేసుకున్న డబ్బు ద్వారా కొనుక్కున్నటువంటి ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఇల్లీగల్ అంటే అదొక అక్రమంగా ఉన్నటువంటి ఒక లేఅవుట్లో నుండి కొన్నారని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని ఒక అపరాధిగా చూడటం ప్రభుత్వం తగదు. మరి అందరికి కూడా ఇల్లు కట్టిస్తాం, ఇల్లు లేని వాళ్ళ పేదలందరికీ కూడా మేము ఇల్లు కట్టిస్తామని గతంలోనే వాగ్దానం చేశారు. మరి ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి 2,20,000 ఇళ్లకు డబ్బులు కూడా రావడం జరిగింది. మరి జగిత్యాల పట్టణానికి సంబంధించి నూకపల్లిలో దాదాపు 4,160 ఇళ్లకు గాను 2017లో ఫౌండేషన్ చోనేసి కవిత గారు, కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చి మరి మనందరూ వాగ్దానం చేయడం మనకు తెలుసు. ఇప్పుడు అక్కడ పరిస్థితి 4,000 ఇళ్ల నిర్మాణం కోసం అక్కడ వేసినట్టు ఫౌండేషన్ స్టోన్ ఈరోజు వర్షాలకు మొత్తం కూడా అక్కడ తెరవైపోయింది. మరి కేంద్రం నుండి ఇస్తున్నటువంటి నిధులను కూడా సక్రమంగా ఉపయోగించుకోకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయగలటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు సామాన్య మనుడు ఎంతో కష్టపడి డబ్బులు పొదుపు చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటే అది ఇల్లీగల్ ఒక అక్రమమైనటువంటి ఒక లేవాట అని చెప్పడం ఏ విధంగా అక్రమం అవుతుందని సందర్భంగా అడుగుతున్నాను. ఒక గ్రామ పంచాయతీ వాళ్ళు మరి లేఅవుట్ శాంక్షన్ చేసినప్పుడు అది ఇల్లీగల్గా ఎట్లా శాంక్షన్ చేస్తారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటున్నారా? మరి అధికారులు చూస్తూ ఉన్నారు, ఏదైతే లేఅవుట్ జరుగుతున్నంతసేపు అధికారులు కళ్ళు మూసుకొని కూర్చుంటూ ఉన్నారు. లేఅవుట్ చేస్తున్నటువంటి బిల్డర్ రియల్టర్స్ ఏదైతే ఉన్నారో మరి లేఅవుట్ చేస్తున్నారు వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. మరి ఈ నిర్మాణం జరిగి ఈ లేఅవుట్ను మరి రిజిస్ట్రేషన్ ఆ రోజు ఎందుకు ఆపలేదు? ఆ రోజు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డబ్బులు తీసుకొని గవర్నమెంట్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని స్టాంప్ డ్యూటీ పే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడేమో మరి ఎలక్ట్రిసిటీ నిర్మాణం చేసుకునేటువంటి దానికి వాటర్ కనెక్షన్ కావాలంటే వాటర్ కోసం కూడా డబ్బులు కట్టించుకొని గవర్నమెంట్ డబ్బులు కట్టించి వాటర్ కనెక్షన్ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చింది. అన్ని అధికారులు అన్ని రకాల శాంక్షన్లు దానికి ఇచ్చిన తర్వాత అది ఇప్పుడు ఇది ఇల్లీగల్ ఒక లేఅవుట్ అని చెప్పి ఏ విధంగా చెప్పడానికి ఏ విధంగా చెప్తున్నది గవర్నమెంట్? ఇల్లీగల్ అయితే నిజంగా అది ఇల్లీగల్ అయ్యేది ఉంటే దానికి సంబంధించిన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే గ్రామ పంచాయతీ దగ్గర మొదలుపెట్టి వాటర్ ఎలక్ట్రిసిటీ రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరు అధికారుల మీద అక్కడ లేఅవుట్ జరుగుతున్నప్పుడు చూస్తూ కళ్ళు పూసుకున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. కానీ సామాన్యమైన ప్రజలు అతి కష్టం మీద ఒక ఇల్లు కట్టుకున్నాను కట్టుకున్న ప్రజల మీద ఈ భారం మోపడం చాలా అన్యాయం అని దీనికి మేము నిరసిస్తున్నాం. వెంటనే జియో 139 రద్దు చేసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న ఈ సందర్భం మీ అందరూ మనవి చేసుకుంటూ జై హింద్.